బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పట్టుబడినటువంటి నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నటి హేమకు నోటీసులు జారీ చేస్తూ విచారణకి హాజరవ్వాలని కోరగా నటి హేమ మాత్రం తన ఆరోగ్యం బాగలేని కారణం చేత విచారణకి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు హేమ మీద సీరియస్గా ఉన్నారని, ఈసారి విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది అంటూ ఇప్పుడు ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడుతున్నారు. మేడం నమస్తే. మేడం, నటి హేమ పోలీసు విచారణకు హాజరు కాని నేపథ్యంలో బెంగళూరు పోలీసులు హేమ మీద సీరియస్గా ఉన్నారని, ఈసారి విచారణకు హాజరు కాకపోతే ఇక అరెస్టు తప్పదు అంటూ బెంగళూరు పోలీసులు హేమకు వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది మేడం. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు పోలీసులు మొదటిసారి ఎవరైతే అనుమానితులు ఉన్నారో, అది ఏ విషయంలోనైనా కావచ్చు, అది హత్యానేరమో, హత్యానేరం అయితే ఇంకొంచెం సీరియస్గా ఉండొచ్చు, ఏదన్నా కానీ 41 CRPC ఇస్తారు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే మామూలుగా డైరెక్ట్గా ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లేవాళ్ళు అనుమానితుల్ని, అంటే బడాబాబును కాసుమా మామూలు వాళ్ళు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో వచ్చిన చేర్పులు మార్పుల్లో భాగంగా ఏం చేశారు అంటే 7 సంవత్సరాలలోపు శిక్ష పడే నేరాలు ఉంటాయి, ఆ నేరాలకి 41 CRPC ఇవ్వండి మీరు, అంటే ఒక నోటీస్ ఇవ్వండి, ఒకసారి స్టేషన్కి వచ్చి అధికారులతో మాట్లాడండి, మాట్లాడిన తర్వాత మీ ప్రమేయం ఉంది అనుకుంటే గనక మిమ్మల్ని అక్కడికక్కడ అరెస్టు చేయవచ్చు, లేదు అది మీరు ఇచ్చిన సమాధానాలను బట్టి ఉంటుంది, ఆ కేసు తీవ్రతను బట్టి ఉంటుంది, లేదు అంటే గనక వాళ్ళ మీద తర్వాత ఛార్జ్షీటు పోలీసులు ఛార్జ్షీట్ వేసుకుంటారు. ఇది ప్రస్తుతం మనకు నడుస్తున్నది. కానీ ఈ 41 CRPC కూడా నేను నోటీసును తీసుకోను అనే హక్కు అనుమానితులకు ఉండదు. అనుమానితులు అయిన వారందరూ నిందితులు అవ్వాలని లేదు, కానీ నిన్ను అనుమానితుడిగా చూశారు అంటే గనక నేను అలా కాదు అని చెప్పుకోవాల్సిన అవసరం నీ మీదే ఉంటుంది. ఇప్పుడు ఒక అనుమానితుడిని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు, ఈ పలానా కంప్లైంట్ వచ్చింది మీ మీద, మీ సమాధానం ఏంటి అని అడుగుతారు. నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తే వాళ్ళు కనుక అక్కడికక్కడికి సాటిస్ఫై అయిపోయారనుకోండి, మీరు వెళ్ళండి అంటారు, కేసు క్లోజ్ చేస్తారు. లేదు అనుకుంటే ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసి ఫస్ట్ది FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు, తర్వాతది ఛార్జ్షీటు, ఛార్జ్షీట్ వేసి కోర్టుకు పంపించేస్తారు, కోర్టు నుంచి సమన్లు వస్తాయి వాళ్ళకి. �ది ప్రొసీజరు. నేను 41 CRPC నోటీస్ తీసుకోను అనటానికి వీలు లేదు, తీసుకున్నాక రాను అంటే కుదరదు, వెళ్లాల్సిందే. అందుకే ఆమెకి ఏం చేశారు, ఇప్పుడు రెండోసారి కూడా నోటీస్ ఇస్తారు. రెండోసారి కూడా అంటే మొదటిసారి నోటీసులు తీసుకొని వెళ్ళకపోయిన వారికి మళ్ళీ రెండోసారి నోటీస్ ఇస్తారు. రెండోసారి కూడా రాలేదు అనుకోండి, రానప్పుడు మీరు ఎందుకు రావట్లేదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నా ఆరోగ్యం ఇంకా బాగలేదు, నా ఆరోగ్యం సహకరించలేదు అన్నారనుకోండి, వాళ్ళే ఇంటికి వచ్చి విచారిస్తారు మిమ్మల్ని. ఓకే, వాళ్ళే ఇంటికి వస్తారు. ఇప్పుడు హత్యకి సంబంధించిన ఇట్లాంటివి అనుకోండి, ఇంత డ్రామా నడవదు. ఇప్పుడు ఎవరో నన్ను కొట్టారు అని ఒక మనిషి వస్తాడు పోలీస్ స్టేషన్కి, వచ్చి కంప్లైంట్ ఇస్తాడు, ఫోన్ నెంబర్లు అయ్యి ఎవరు కొట్టారండి అని ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, అలాగే ఫోన్ చేస్తారు. ఫోన్లో కూడా ఫోన్లో అయినా చెప్పేది 41 CRPC, ఫోన్కి స్పందించకపోతే వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు. 41 CRPC ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారు, మీరు రండి అని వీళ్ళు వస్తారు. ఇప్పుడు మొదటిసారి రాలేదనుకోండి, నోటీస్ అందుకుని కూడా రాలేదనుకోండి, అప్పుడు రెండోసారి మళ్ళీ నోటీస్ ఇస్తారు, రెండోసారి కూడా రాలేదనుకోండి, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. చేసే అధికారం పోలీసులకు ఉంది. అంటే చట్టం తన పని తాను చేసుకుని వెళితే, ఆ చట్టాన్ని ఎవరు ఆ చేతుల్ని ఎవరు కట్టేయకపోతే
ఇది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బెంగళూరు పోలీసులు అలాగే ఆవిడకి నోటీస్ ఇచ్చారు. మళ్ళీ రెండోసారి జూన్ 1st కి ఇచ్చారు. జూన్ 1st కి అయినా హాజరు కావాలి. జూన్ 1st కూడా హాజరు కాలేదు అనుకోండి, రెండే రెండు విషయాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి, పోలీసులు ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధమే, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం ఒక ఇండికేషన్. రెండోది ఏంటి అంటే, ఈ కేసు నుంచి తప్పుకోవటానికి విచారణకు అంటూ వెళ్ళాను అనుకోండి, వెళ్ళిన తర్వాత నేను ఏది మాట్లాడబో ఏది మాట్లాడాను అనుకోండి, వాళ్ళు ఇచ్చిన క్వశ్చనియర్లో అప్పటికప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, దాన్ని తప్పించుకోవటానికి వెళ్ళకుండా ఏం చేస్తారు అంటే, బాగా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏదో ఒక కథ నడిపి చక్రం తిప్పి ఆ కేసును క్లోజ్ అయ్యేటట్లు చేసుకుంటారు. ఓకే, ఏ కేసు అయినా ఇలాగే జరుగుతుంది. ఆ చేసుకుందాం అనే ఉద్దేశం ఉంటే కూడా వెళ్ళరు, లేదు అంటే గనక ఏమి జరిగినా ఫేస్ చేయడానికి సిద్ధపడి మాత్రమే వెళ్ళరు. ఈ రెండే ఉంటాయి కారణాలు. అంటే అరెస్ట్ చేస్తారని గనక గ్రహించితే వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తారు. ముందస్తు బెయిల్ కూడా వెళ్ళొచ్చు, కానీ మీరు బెయిల్ తొందరగా తెచ్చుకోవాలి. మరి ఎగ్జాక్ట్లీ తెచ్చుకోకపోతే ఇటు బెయిలు రాక ఇటు మీరు విచారణకి హాజరు కాకపోతే మీ మీద వాళ్ళ అప్రహ్యాండ్ అయిపోతుంది. అప్పుడు మీరు డిఫెన్స్ లో పడిపోతారు. మీరు డిఫెన్స్ లో పడిపోయి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు చట్టాన్నన్నా ఆశ్రయించాలి, లేదనుకుంటే రాజకీయ నాయకులైనా ఆశ్రయించాలి, లేదు అనుకుంటే విచారణకైనా వెళ్ళాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు ఈ మూడు జరగలేదు అనుకోండి, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఆవిడ ఖచ్చితంగా హాజరు కావాలి, ఒకటి. రెండోది, హాజరు కాకపోతే దీన్ని మాఫీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, రెండు. లేదు అంటే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి అయితే జరగవలసిందే. ఈ మూడింటిలో ఏదో ఒకటి చెయ్యకపోతే మటుకు ఆమె పోలీసు వాళ్ళు తీసుకునే ఏదైతే చర్యలు ఉంటాయో ఆ చర్యలకు ఆమె సిద్ధపడాల్సిందే. మరి నటి హేమ గారు ఏం చేయబోతున్నారు ఈ కేసులో? నటి హేమ గారు నాకున్న అంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి, చూసిన దాన్ని బట్టి, ఇప్పుడు దానిలో చాలా మంది బడాబాబులు ఉన్నారు. ఓకే, రాజకీయ నాయకులు ఉన్నారు దాంట్లో. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అలాగే బడాబడా వ్యాపారవేత్తలు ఉన్నారు. మామూలు వాళ్ళు ఆ పార్టీలకి వెళ్ళలేరండి. ఎంట్రీ ఫీజే 50 లక్షల పైన మరి కదా, అలాంటప్పుడు వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళందరూ దీని నుంచి, ఈ కేసు నుంచి ఎట్లయినా తప్పించుకోవాలని చూస్తున్నారు. తప్పించుకోవాలని చూసే క్రమంలో ఇప్పుడు ఈమె వెయిట్ చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఈమెకు ఒక గ్యాంగ్ ఉండుండాలి దాంట్లో. ఆ గ్యాంగ్లో ఈ పొలిటీషియన్స్, బాగా డబ్బులున్న వాళ్ళు వీళ్ళంతా ఉండుండాలి. వాళ్ళు ఎలాగో వాళ్ళని రక్షించుకునేటప్పుడు నన్ను కూడా రక్షిస్తారు. ఒకవేళ అలా చేయకుండా వాళ్ళని వాళ్ళు మాత్రమే రక్షించుకుని నన్ను వదిలేస్తే నేను ఊరుకుంటానా వాళ్ళ సంగతి చెప్పకుండా? వాళ్ళందరి పేర్లు బయట పెట్టే అవకాశం ఉండదు. ఓకే, బయట పెడతారంటారా? పెడతారు మరి. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, భార్యాభర్తలు, తండ్రి బిడ్డలు, తల్లి బిడ్డలు, ఇవి చాలా దగ్గర సంబంధాలు కదా ఇవి. ఈ సంబంధాల్లో కూడా ఖచ్చితంగా నాకు ఇబ్బంది వస్తుంది అంటే, ఇప్పుడు రక్షించ బయట వారి దగ్గర నుంచి ఈ కుటుంబ సంబంధాల్లో ఎవరి మీదైనా దాడి జరుగుతుంది అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళ మీదే వాళ్ళే వీళ్ళ మీద దాడి చేస్తున్నారు అనుకోండి, తను తాను రక్షించుకుంటారా లేదా? అదే దీన్నే అంటారు, ఎవరి చర్మాన్ని వాళ్ళు రక్షించుకుంటారు, ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకుంటారు అంటారు. ఇక్కడ అదే జరుగుతుంది. ఓకే, హేమ తన స్కిన్ కాపాడుకోవటం కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయగలదు. హేమ దగ్గర ఆ కెపాసిటీ ఉంది. ఓకే, అంటే ఈ కేసులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి, లేకపోతే సినీ సెలబ్రిటీస్ అయితేనేమి, ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడంతో పాటుగా ఇక్కడ హేమ గారిని కూడా కాపాడి తీరాలి. అందుకు ఆమె వెళ్ళట్ల. ఓకే, అంతేగాని ఎవరో ఓ సినీ పండితుడు చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన, అసలు హేమ గురించి మీరు ఎలా మాట్లాడతారు, నాకు నమ్మకం ఉంది హేమ అంటే, నాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు నమ్మండి అంటున్నాడు ఆయన. పోలీసులు, వాళ్ళేం పోలీసులు,
యాక్షన్ చేస్తూ ఉంటారు, మేము ఉన్నామని నిరూపించుకుంటానికి అప్పుడప్పుడు ఈ సినీ అంటే మామూలు వాళ్ళని పట్టుకున్నట్లుంటే గనక వాళ్ళకి గొప్పతనం రాదు కాబట్టి పోలీ ఇలాంటి సినీ సెలబ్రిటీస్ పేర్లు చెప్తే వీళ్ళు బాగా పనిచేసినట్టు కనిపిస్తుంది కాబట్టి హేమ 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 అని మాట్లాడుతున్నారు ప్రతి వాళ్ళు. అసలు హేమ అక్కడికి వెళ్ళి ఉండదు అని చెప్తున్నాడు ఆయన, చాలా డగ్గా బజాయించి హేమ కంటే ఎక్కువగా చెప్తున్నాడు. ఓకే, హేమన్న అంటుంది అబద్ధాలు ఆడొద్దు, ఒక అబద్ధం ఆడితే అబద్ధాన్ని నిజం చేయటం కోసం మళ్ళీ మళ్ళీ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, అందుకని ప్రశాంతంగా ఉండాలంటే అబద్ధాలు ఆడొద్దు అని ఒక మొన్న ఒక సూక్తి ముక్తావళి చెప్పింది ఆవిడ. ఈయన అట్లా కూడా చెప్పట్లే, ఈయన అట్లా కూడా చెప్పకుండా అసలు ఈ సినిమా వాళ్ళు ఏదో పైనుంచి కిందకి పడి అమాంతం వచ్చినట్టు, దేవలోకంలో నుంచి దిగినట్టు, వీళ్ళు తప్పులే చెయ్యరన్నట్లు. అసలు డ్రగ్స్ అంటేనే సినిమా వాళ్ళు గుర్తొస్తారా మీకు అంటూ ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే పోలీసుల్ని సెలబ్రిటీల మీద మాట్లాడి వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టు అనిపించుకుంటారు అని అన్నాడు. ఒకప్పుడు నన్ను కూడా ఏమన్నాడంటే ఈమె నాలాంటి పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడి ఆమె పెద్దదవ్వాలనుకుంటుంది, సమంత తోటి ఫోటో దిగటం కోసం సమంతాని సపోర్ట్ చేస్తుంది అని మాట్లాడాడు. అలా ఉంటది మరి. అసలు ఎంత గమ్మత్తు అంటే ఆమె అసలు పోలీసులు అంత చేతగాని వాళ్ళ, అంత చవట్ల ఆమె పక్కకెళ్ళి ఒక వీడియో తీసి పెట్టేదాకా ఊరుకున్నారంటే వాళ్ళేం పోలీసులు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని అంటే సినిమా వాళ్ళకి కోపం వస్తుంది, ఎవరింట్లో వాళ్ళంటే వాళ్ళకి కోపం వస్తుంది కాదని అనట్లా. అది ఎంతవరకు మన వాళ్ళు తప్పు చెయ్యనంత వరకు, పైగా ఆయన అపహాస్యం చేయడానికి కూడా ఒక ఆస్కారం ఉంది. ఇప్పుడు పోయినసారి ఇక్కడ డ్రగ్స్ కేసు అని చెప్పి హడావుడిగా సినిమా వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయలేదు, విచారణకు పిలిచారు. పిలిచి వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ వెంట్రుకలు అవన్నీ తీసుకున్నారు. వాటి గురించి ఏమైందో మళ్ళీ పెద్దగా అసలు ఆ కేసు మళ్ళీ మూలన పడేశారు. అప్పుడేంటి ఇక్కడ ఇంకేదో అంతకంటే పెద్ద కేసు ఏదో వస్తే దాన్ని కొంచెం డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆ కేసును తీసుకొచ్చారు, అందుకని దాన్ని మూతేసేశారు. దాన్ని పట్టుకుని ఈయన ఇప్పుడు ఏమంటారంటే బెంగళూరు పోలీసుల గురించి కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది ఎట్లా ఉందంటే సినిమా వాళ్ళని అనడం కోసం అసలు రేవ్ పార్టీ జరగకపోతే కూడా రేవ్ పార్టీ జరిగింది అన్నారు అన్నట్లు చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. అది ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ బాగుండాలండి కాదని ఎవరు అనట్లేదు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉంటూ ఈ ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఆ మాత్రం జ్ఞానం ఉండాలని మనం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఏదో 4 డైరెక్టర్లు 4 యాక్టర్లు 4 హీరోయిన్లు వీళ్ళే కాదు, ప్రొడ్యూసర్లే కాదు, సినిమా ఇండస్ట్రీ అంటే లక్షల మంది ఉంటారు. ఈ లక్షల మంది మీద ఆధారపడిన వాళ్ళు ఇంకొన్ని ఇంకా లక్షల మంది ఉంటారు. వీళ్ళందరికీ జీవితం నిలబడాలి అంటే, జీవితాలు నిలబడాలి అంటే సినిమా ఇండస్ట్రీ బాగుండాలిగా, 4 రోజులు కలకళ ఆడాలి కదా. మరి అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీని అపహాస్యం పాలు చేయకండి అంటాం తప్పులేదు, కానీ అసలు సినిమా ఇండస్ట్రీ అసలు ఇక్కడ ఏమీ తప్పు జరగకోకుండా సినిమా ఇండస్ట్రీ మీదే పడిపోతున్నారు అని మాట్లాడడం, అలాగే సమంత ఇష్యూలో సమంతని ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు, ఆయన మట్టుకు ఆమె మట్టుకు నోరు ఎత్తకూడదు, ఇదంతా చూస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు మాట్లాడకూడదు, అది ఆయన ఉద్దేశం. అంటే సమంత నన్ను బాడీ షేమింగ్ చేస్తుంది. బాడీ షేమింగ్ ఫస్ట్ చేసింది ఈయన సమంత అని, ఆయనకి అది గుర్తు లేకపోతే నేను గుర్తు చేయాలనుకుంటున్నా ఈ సందర్భంగా. బాడీ షేమింగ్ చేసింది ఆయనండి, ఆమె కాదు. ఈయన ఏం చేశాడు, ఆ ముసలి మొహం వేసుకొని అసలు శకుంతల అంటే ఎట్లుంటది, ప్రౌఢ యవ్వనంలో యవ్వనంతో మిసిమిసలాడిపోవాలి, అలాంటి ఆమెని చూస్తేనే మనకి సంతోషం రావాలి. ఇప్పుడు నిజమే పాత కాలంలో కవులు కూడా కావ్య నాయకుల్ని వర్ణించేటప్పుడు శృంగారం వలకపోసేవాళ్ళు, వాళ్ళ అందచందాల గురించి చెప్పేవాళ్ళు. మరి వాళ్ళకి ఆ రోజున అది రాయాలనిపించింది, వాళ్ళు రాశారు. ఇప్పుడు సినిమా చూసేవాళ్ళు కూడా 16 ఏళ్ల పడిచిపిల్లలే చూద్దాము అని సినిమా వాళ్ళు కూడా ఉండరు కదండి. ఒక హీరోయిన్తోనే సినిమా అంతా ఉండదుగా, ఒక హీరోయినే ఉంటుంది ఆ సినిమాలో. హీరో ఉంటాడు, సైడ్ యాక్టర్లు ఉంటారు, విలన్లు ఉంటారు, అందరూ ఉంటారు కదా.
అసలు ఆ సినిమా పోవటానికే కారణం సమంత అని మాట్లాడాడు ఆయన. సమంత అని ఆ ముసలి మొహం వేసుకుని అది ఇది అని చెప్పి మాట్లాడి ఆమె ఏదో హాస్పిటల్లో ఉంటే ఆమె సింపతి గెయిన్ చేయడానికే చేస్తుంది అని చెప్పి సింపతి గెయిన్ చేయడానికి చేస్తుంది అన్న మాటని నేను కూడా అంగీకరిస్తా. అంతవరకు బాగానే ఉంది. కానీ అసలు శకుంతలకి సమంత పనికిరాదు, ముసలిది అయిపోయింది అనే మాట ఆమెను బాడీ షేమింగ్ చేసినట్టు కాదు. మరి నువ్వు బాడీ షేమింగ్ చేయొచ్చు, అంటే మీ చెవిలో ఉన్న వెంట్రుకల గురించి మాట్లాడితే మీకు బాడీ షేమింగ్ అనిపించవచ్చు, మీకు అనిపించవచ్చు. అప్పుడు ఆవిడేమనింది, కొంతమందికి బుద్ధి సరిగా ఉండదు, టెస్టోస్టెరాన్ ఎక్కువ పనిచేస్తా ఉంటది, అట్లాంటి వాళ్ళని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు, అలాంటి వాళ్లే ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు, మేల్ చావనిజం తోటి మాట్లాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి చెవుల్లో వెంట్రుకలు వస్తాయి, వాళ్ళని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అన్నది. దానికి ఈయన నన్నే అన్నది అని అనుకొని ఈయన మళ్ళీ ఆ తర్వాత మాట్లాడి దాన్ని అంతటితో వదిలేసినా బాగుండేది. నన్ను నేను బాడీ షేమింగ్ చేశాను కాబట్టి సమంత ఫీల్ అయింది, సమంత అలా అన్నది అని అంతటితో వదిలేసినా బాగుండేది. ఈయన అంతకంటే దారుణంగా అసలు నా బాడీలో చాలా చోట్ల వెంట్రుకలు ఉన్నాయి వచ్చి చూసుకోమన్నాడు. అది అత్యంత ప్రమాదకరమైన మాటలు. అవి అసలు ఎవరు సభ్య సమాజంలో సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు దాన్ని. కానీ ఆమె నోరు మూసుకుంది కాబట్టి నాది పై చేయి అనుకుంటున్నాడు. ఏమో ఆమె ఎందుకు నోరు మూసుకుందో పాపం, నేను ఈ ఇండస్ట్రీలో నేను ఏం మాట్లాడినా నా మాటకి విలువ లేదు అని నోరు మూసుకుని ఉండుండొచ్చు. అదే అసలు ఆమె కనుక పరువు నష్టం దావా వేసి ఉంటే గనక ఆ విషయానికి అసలు ముందట బాడీ షేమింగ్ చేసింది ఈయన, ఈమెదో దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టినందుకు గాను అదేమంటే ఏం చెప్తున్నాడు ఈయన, నాకు భయపడిపోయి పోస్టు తీసేసింది, నాకు భయపడి పోస్ట్ తీసేసింది అని చెప్తున్నాడు. ఆ రోజు సమంతను ఆ విధంగా మాట్లాడి ఈరోజు హేమని ఇలా వెనకేసుకు రావటము అనేది అంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఇష్టమైనట్టు మాట్లాడడం కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ అసలు రేవ్ పార్టీకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏమేం జరుగుతుందో వీళ్ళకి తెలిసే వెళ్ళారు, డ్రగ్స్ ఉంటాయనే వెళ్ళారు, ఆమె రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకుందనే వచ్చింది, ఆమెకు నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం. అదేమంటే ఈయన ఏం అడుగుతున్నాడంటే ఆ నోటీస్ అందరికీ చూపించలేదేంటి, అందరికి ఎందుకు చూపించాలి, అనుమానితులైన వాళ్ళందరూ నిందితులు అయిపోతారా అని మాట్లాడుతున్నాడు. అనుమానితులైన వాళ్ళందరూ నిందితులు కాకపోవచ్చు కానీ నిందితులు అందరూ అనుమానితులే. ఇక్కడ ఈ లాజిక్ ఉంది, అనుమానితులందరూ నిందితులు కాకపోవచ్చు కానీ నిందితులైన వాళ్ళందరూ అనుమానితులే. ఎగ్జాక్ట్లీ ఇది ఈ మాత్రం లాజిక్ కూడా ఆయనకి పనిచేయట్లేదు. ఆయనకి ఏంటంటే హేమ మీద ఉన్న హేమను వెనకేసుకు రావటం మీద ఉన్న ఉద్దేశంలో ఆయన లాజిక్లు కూడా మర్చిపోతున్నాడు. ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీ చెడిపోద్ది నన్ను అడిగితే. ఓకే, ఇప్పుడు తోటకూర దొంగతనం చేసిన రోజునే పిల్లోడిని దండించినట్లయితే వాడు గజ దొంగగా మారేవాడు కాదు. మీరు ఆ రోజు అడుగుతాడు తల్లిని వాడు గజ దొంగ, అమ్మ ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు, నేను తోటకూర దొంగతనం చేసిన రోజునే నువ్వు నన్ను కట్టడి చేసి ఉండాల్సింది అని. అలాగే ఇప్పుడు తప్పులు జరుగుతున్నాయని తెలిసి ఇండస్ట్రీకి సంబంధాలు ఉన్నాయని తెలిసి సరిగా ఎదుర్కోవట్లా ప్రభుత్వాలు కాదని అనట్లా. ఇప్పుడు వాళ్ళు ఏదో సరిగా చేద్దాం అనుకుంటున్నారుగా పోలీసులు, చేయనీయవచ్చుగా. ఇప్పుడు నిజంగా హేమ డ్రగ్స్ తీసుకోలేదండి, నిజంగా ఆమె అక్కడికి వెళ్ళలేదండి, నిజంగా ఆమె నోటీసులు అంది వెళ్ళింది అనుకోండి, ఆమె నిర్దోషిగా బయటకు వస్తుంది కదా. మనకు కావాల్సింది ఏంటి, ఆమె నిర్దోషిగా బయటపడటం కావాలి. మనం ఇంకొంచెం ముందుకెళ్ళి కూడా ఇంకో మాట ఏమన్నా పోయినసారి వీడియోలో కూడా మాట్లాడాం, ఎందుకు అందరూ హేమ గురించి మాట్లాడతారు, దాంట్లో పట్టుబడిన వాళ్ళు 100 మంది పైన ఉన్నారు, అందరి పేర్లు పేపర్లో వేయండి, అందరి ఫోటోలు పేపర్లో వేయండి. ఇది చూసి ఇంకొకసారి రేవ్ పార్టీకి వెళ్ళాలనుకోడు ఎవడు కూడా. ఇప్పుడు ఇలా నంగిరంగిగా మీరు విచారణలు చేస్తే ఏముంది ఇంతే ఉంటది మళ్ళీ వెళ్దాము ఈసారి పట్టుబడము అనే కదా ఆడతా వెళ్తారు ఎవరైనా. ఎవడైనా ఒక దొంగ రెండోసారి ఎందుకు దొంగతనం చేస్తాడు, నేను పట్టుబడను అనే ధైర్యంతోనే దొంగతనం చేస్తాడు. అందుకని ఎవరేం మాట్లాడుకున్నా ఇవాళ సమాజంలో డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి, దీనికి తెలుసో తెలియకో వాడిన వాళ్ళు వాటిని సరఫరా చేసిన వాళ్ళు అందరూ బలవుతున్నారు. వాడిన వాళ్ళు ఒక రకంగా బలైతే సరఫరా చేసిన వాళ్ళు ఇంకొకందుకు బలవుతున్నారు. ఎవరు బలవటానికి వీల్లేదు.
అనేదే కోరుకుందాం. దానికోసం హేమని హేమని తీసుకొస్తారా, లేదా మిగతా వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయా? ఉండాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళు రాజకీయ నాయకులు అవనివ్వండి, డబ్బులు ఉన్న వాళ్ళు అవనివ్వండి, వ్యాపారవేత్తలు అవనివ్వండి, అందులోనే కొంచెం పోలీసులు ఉంటే ఉండేవ్వండి, ఎవరున్నా కానీ నిర్మోహం ఆటంగా ఈ డ్రగ్స్ సంగతి ఏంటో తేలాల్సిందే. ఓకే, అందుకని ఎవరమైనా డ్రగ్స్ సంగతి తేలాలని మాట్లాడాలి తప్పితే, మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు అక్కడ ఏమీ జరగలేదు అనటం, మనకి ఇష్టం లేని వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి అందరినీ శిక్షించాలి అని అనడం మటుకు కరెక్ట్ కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.